हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, मंच सेकंड हैंड स्वराज 744 ट्रैक्टर अम्मका वच्चिंदी। सो ई ट्रैक्टर गुरिंचि मीकु डीटेल गा चेप्पे मुंदु चिन्न रिक्वेस्ट, अदेंटंटे मीरु ना वीडियो मोदटिसारी चूस्तुन्नट्लयिते चैनल नी सब्स्क्राइब चेसुकोंडि। चैनल नी सब्स्क्राइब चेसुकोवडं द्वारा बेनिफिट एंटंटे एदन्ना सेकंड हैंड वेहिकल तक्कुव रेट्लो अम्मकानिकि वच्चिनप्पुडु नेनु इलागे वीडियो चेसि पेडतानु कदा, ఆ వెహికల్ వీడియోని మీరే మొదటిసారి చూడొచ్చు, మీకు అనుకూలమైన రేట్ ఉంటే అది మీరు కొనుక్కోవచ్చు। సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీ దగ్గర కూడా ఏదైనా వెహికల్ అమ్మకానికి ఉంటే, ఆ పాత వెహికల్ని మీరు అమ్మాలనుకుంటే, ఆ వెహికల్ యొక్క ఫోటోస్ అలాగే పేపర్స్ డీటెయిల్స్ అలాగే ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్ యొక్క వీడియో చేసి నా వాట్సాప్కి సెండ్ చేయండి। దాని తర్వాత నేను ఇలాగే వీడియో చేసి ఛానల్లో పెడతాను। అప్పుడు మీ వెహికల్ ఎవరికైనా నచ్చితే వాళ్ళు మీకు ఫోన్ చేసి ఆ వెహికల్ని మీ దగ్గర నుంచి వాళ్ళు కొనుక్కునే అవకాశం ఉంటుంది। మన దగ్గరలా బోకర్లు ఎవరు ఉండరు, ఓనర్ టు కస్టమర్, అమ్మడం కొనడం అంతే। సో ఎటువంటి కమిషన్ను ఎటువంటి చెల్లించవలసిన అవసరం లేదు। సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అండ్ ఈరోజు మన ముందుకు అమ్మకానికి వచ్చిన ట్రాక్టర్ గురించి చూసుకుంటే స్వరాజ్ 744 FE। అండ్ ఈ ట్రాక్టర్ మోడల్ చూసుకుంటే 2014 మోడలు। అలాగే ఈ ట్రాక్టర్ యొక్క హార్స్ పవర్ చూసుకుంటే 48 HP। అలాగే ట్రాక్టర్ ఇంతవరకు 4500 గంటలు మాత్రమే నడిచింది, దమ్ వర్క్ ఎక్కువ చేయలేదు, చాలా బాగుంది కండిషన్లో అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు। ఎటువంటి రిపేర్స్ కానీ డ్యామేజెస్ కానీ యాక్సిడెంట్స్ కానీ ఏమీ లేవు। అలాగే పేపర్స్ విషయానికి వస్తే అన్ని పేపర్స్ క్లియర్గా వ్యాలిడ్గా ఉన్నాయి। ట్రాక్టర్ పైన ఫైన్స్ కానీ ఫైనాన్స్ కానీ చలాన్స్ కానీ ఏమున్నా కూడా వాళ్ళు క్లియర్ చేసి మీకు పేపర్స్ ట్రాన్స్ఫర్ చేసి ఇస్తామని చెప్పేసి అంటున్నారు। అలాగే టైర్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ కొత్త టైర్స్ లాగానే ఉన్నాయి, 90% దాకా ఉంటాయి టైర్స్, కూడా మంచి కండిషన్లో ఉన్నాయని చెప్పేసి అంటున్నారు। అండ్ ట్రాక్టర్ ఇంజన్ మాత్రం చాలా బాగుంది, దమ్ వరకు చేయలేదని అంటున్నారు స్పెషల్గా। అండ్ ఈ ట్రాక్టర్ యొక్క ప్రైస్ చూసుకుంటే 340,000 చెప్తున్నారు, ఇది ఫిక్స్ కాదు, కొంత అమౌంట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది। అలాగే ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ చూసుకుంటే అనంతపూర్ డిస్ట్రిక్ట్ గంట్కల్ అనే ఊర్లో ఉంటుంది। సో మీరు కొనాలి అనుకుంటే ఆ ఓనర్ నెంబర్ వచ్చేసి నేను వీడియో టైటిల్లోను అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆయనకు ఫోన్ చేయండి। ఫోన్ చేసి ఈ ట్రాక్టర్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకొని ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి మొత్తం చెక్ చేయండి, పేపర్స్ కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన తర్వాత కొంత పేమెంట్ అడ్వాన్స్ ఇచ్చి పేపర్ రాయించుకొని పేపర్స్ మొత్తం కంప్లీట్గా మీ పేరు పైన ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఫుల్ పేమెంట్ చేసి మీ ట్రాక్టర్ డీల్ చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో। అండ్ ఈ వీడియోని మీరు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని షేర్ చేయండి। మీరు వీడియోని షేర్ చేస్తే ఎవరైనా ఎటువంటి ట్రాక్టర్ కొనాలనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసి కొనుక్కునే అవకాశం ఉంటుంది। అండ్ మీ దగ్గర కూడా ఏదైనా పాత వెహికల్స్ అమ్మకాలకి ఉంటే, ఆ వెహికల్ని మీరు అమ్మాలనుకుంటే కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి। దాని తర్వాత మీ దగ్గర నేను ఆ వెహికల్ డీటెయిల్స్ తీసుకొని నేను ఇలాగే వీడియో చేసి ఛానల్లో పెడతాను, అప్పుడు మీ వెహికల్ కూడా అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది। అండ్ మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో, అంతవరకు బాయ్ బాయ్।